कृपा जोग दैत्यवा भाई बड़ी मान को प्रभु येसु कृष्ण नाम रे मोर आंद्र प्रेस रो ई रोज बाइबल स्टडी लो हाजिर अयना देवनी बिड्डलंदरी कूडा येसु क्रिस्त पेरट वंदनादु फेसबुक रे व्हाट्सएप रे मोबाइल रे जूम रे अम्मा मानकर वाक्य सुनबा लोक मानक समस्त येसु रो आशीर्वाद करंदो फेसबुक द्वारा व्हाट्सएप द्वारा जूम द्वारा फोन द्वारा वाक्य विंटना सकल देवनी बिड्डलकु येसु क्रिस्त पेरट वंदनालु ప్రభు అప్పుడు మనకు బాగులే వారి ఆశీర్వాదం దేవుడు మీ అందరిని కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక ఆమే ఈ దినమానంగరే చిందాకొరి అసొచ్చుంది ఈ రోజుల్లో మనం నేర్చుకొచ్చేది ఎబ్రీ పుస్తక 11వ అధ్యాయం అక్క ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం నుంచి ఆ 11వ అధ్యాయం ముఖ్య విషయం కోణాల విశ్వాసం ఏగా 11వ అధ్యాయంలో ప్రాముఖ్య విషయము విశ్వాసానికి సంబంధించింది ఎల్లే అవరు గట తింటా క్లాస్ రే ఏ విషయ సర్జుము అంటే ఇక మూడు క్లాసులు అయిపోతే ఈ విశ్వాస విషయం అయిపోస్తది సత్యపాయము ప్రభుకు ధన్యవాద కొరంది అందుకే నేను ఖచ్చితంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను కల్లి కొత్త గల్లి రేమ చిందా కొరుతుడు నిన్నట దినాన మనం ఆలోచించింది విశ్వాస ద్వారా ఖడ్గరు సేమానే రక్షపైలే విశ్వాసం ద్వారా వారు ఖడ్గము నుంచి తప్పించిరి సడ ఎస్తేరు పుస్తకరు అమేరి విషయ విభిన్న విషయం చిందా కొరుతు ఎస్తేర్ గ్రంథములో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకొని వచ్చాం విశ్వాస ద్వారా ఖడ్గరు కెమిటి రక్షపైచి బోలి అమే జాని పార్లు విశ్వాసం ద్వారా వారు ఖడ్గములో నుంచి ఎలా తప్పించబడిరో అన్న విషయం మనం చూసుకున్నాం అది రాత్రి అప్పుడు మానయంగర జీవన రే సేవకి ఆశీర్వాద పావుచి బోలి మ భావుచి చెప్పుతు వాక్యాలన్నీ కూడా మీ అందరి జీవితంలో విశ్వాసానికి ఆధారభూతంగా మార్చునదని ఆశపడుతున్నాను అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములో తర 15 పదం ఆమె పొడివా 35వ వచనం చదువుకుందాం సెటి లెక్క దాయిచుంది శ్రీలోకమని ఆపణ స్త్రీలోకమానే అపణాపణ మృదులైన పునరుద్ధానరు ప్రాప్తులే స్త్రీలు తమ మృదులైన వారిని పునరుద్ధానం ద్వారా తిరిగి పొందుకున్నారు ఆ విషయమే ఈరోజు ఆలోచించుకోబోయేది స్త్రీలోకమానకు అపణాపణ మృదమానకు పునరుద్ధారణి ప్రాప్త ఎలా బోలి అక్క అది ఏమ చిందా కొరు ఈ రోజు మనం ఆలోచించేది స్త్రీలారా వారి చనిపోయిన వారిని తిరిగి వారు మరలా పొందుకున్నారు అన్న విషయాన్ని గురించే చూసుకునేది ఏడా బైబిల్ రే సేమానంగా పై పునరుద్ధాన పై తెలా బోలి ఏమ దక్కందు బైబిల్లో మనం చూస్తే వారి కొరకు వారి వారు అందరూ కూడా పునరుద్ధానం పొందిరి అని చెప్పబడి ఉన్నది బైబిల్ రే విభిన్న లోకమానే పునరుద్ధానం పాయబట్టామే దాని దయకిచ్చు బైబిల్లో చాలా మంది పునరుద్ధానం పొందేటట్టుగా మనం చూసి ఉన్నాం సత్యపై అది రాత్రి స్త్రీ లోకమానే అపణాపణ మృద లోకమానకు స్త్రీ లోకమానకు అపణాపణ మృద లోకమానకు అందుకే ఈ రోజు మనం చూసుకుందాం ఆ స్త్రీల స్త్రీల స్త్రీలంతయు వారి తమ తమ వారు చనిపోయిన వారిని తిరిగి పొందుకున్నారు అన్న విషయాన్ని చూసుకుందాం ఈ రోజు అమ్మమానే పాపరే సమస్త లోకమానే మురి జాయితులే మనం అందరం కూడా పాపములో చనిపోయి ఉండడం వారమే అదే ఎపిసి పత్రిక ఆమె దోయిర చారి పాంచ పద పొడివిలే ఆమెకు జానిపారు ఎపిసి పత్రిక 2వ అధ్యాయంలో 4 5 వచనాలు చదివితే అక్కడ మనం చూసుకోవచ్చు పాపరు మొరిజాయితివా భక్తిమానికి ఈశ్వరు ఉద్ధార కొరితే పాపములో నుంచి చనిపోయిన వారిని దేవుడు తిరిగి జీవింపజేశారు అలే మన మొరిజాయితివా అమ్మమాన పునరుద్ధాన పైల ప్రకారక అంటే పాపములో చనిపోయిన మనము మరలా జీవింపబడ్డాము అని చెప్పిన అర్థము పునరుద్ధానం పొందేటట్టుగానే జరాయ ఎబ్రీ పత్రికారే లెక్క జాయ్ ఎపిసి పత్రికారే లెక్క జాయ్ అదే ఎపిసి పత్రికలో వర్ణించుకో చెప్పబడి ఉన్నది అది రాత్రి ఆమె దేక్కివా శ్రీ లోకమానకు మురిబా లోకమనే కేమిది ప్రాప్త ఎలా బోలి ఆమె దేక్కివా అయితే ఈరోజు మనం చూసుకుందాం ఎలాగా చనిపోయిన వారిని తిరిగి మళ్ళా పొందుకున్నారు అన్న విషయాన్ని ఈ రోజు మనం చూసుకుందాం ప్రథమ రాజా బోళి 17వ అధ్యాయం కాసందు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయానికి రండి తర 15 పొదటు ఆమె తొలకు పొడివా 15వ వచనం నుంచి కిందకి చదువుకుందాం
ତାର ସାତ ପଦ ପଢ଼ନ୍ତୁ ପଦିହେଡ଼ ବାକ୍ୟ ପଦିହେଡ଼ ପଦିହେଡ଼ बस प्रथम राजाबली सत्र अध्याय मोदी राजुल ग्रंथम पदहेडो अध्याय एलिया सेवा कार्य आरंभ समय एलिया सेवा परिचर्य प्रारंभ काल ସେଥିପାଇଁ ଆଜି ସତର ଅଧ୍ୟାୟ ପୁରା ପଢିବା କଥା କିନ୍ତୁ ସେଟା ଆମକୁ ଯେତିକି ଆବଶ୍ୟକ ସେତିକି ମାତ୍ର ପଢୁଛନ୍ତି ପଦିହେଡ ଅଧ୍ୟାୟ ମତନ ଚଦବାଲସିନ୍ଦି ଗାନି ମନକୁ ଏନ୍ତା ଅବସରମୋ ଅନ୍ତେ ମନନ ଚୁସ୍କୁଣ୍ଟୁନ ଏ ଏଲିଓକୁ ଈଶ୍ୱର କହିଲେ ଏଲିଓ ତ ଦେଉଡ ଚେପ୍ତିନଦି ତମେ ସାରାଫାତରେ ଗୋଟେ ବିଧବା ଅଛି ତାର ପାଖକୁ ଯାଉ ସାରାଫାତ ଲୋ ଉନ ଏକ ବିଧବରାଲ ଇଣ୍ଟିକି ବାଇଲେରୁ ଅନ୍ ଜେପାରୁ ସାରାଫାତ ବୋଲି କହିବାର ଅର୍ଥ ପରିକାର ସ୍ଥାନ ସରାଫାତୁ ଅନ୍ନ ପଦାନିକି ଅର୍ଥ ପରୀକ୍ଷିଚୁନ୍ନ ଚୋଟୁ ସେଠିକି ଯା ବୋଲି କହିଲେ ଆକଡିକି ବେଲମାନି ଚେପି ପମ୍ପିଞ୍ଚାରୁ ସେଠି ଯାଇଥିଲା ସମୟରେ ଯେ ନଗର ଦ୍ୱାରରେ ଗୋଟେ ଭଉଣୀ କାଟ ସଜାଡି କରିବାଟା ଦେଖିଲେ ଆଇତେ ଆଇନ ନଗରମ ବାଇପୁ ଏଲ୍ଲେଟପୁଡୁ ଆକଡ ଏକ ଆମେ କରଲ ଏରୁକୁନେଟଟକା ଚୁଚାରୁ ସେତେବେଳେ ସେ ଭଉଣୀ କାଟ ସଜାଡିବା ସମୟରେ ଏ ପ୍ରଭୁଙ୍କର ଦାସ କହିଲେ ଏ ଆମେ କର ଏରୁତୁନ୍ନପୁଡୁ ଆ ଦେବୁନି ଦାସ ଏ ରୀତିକ ଚେପାରୁ ତାଙ୍କର ଗର୍ଗ ଯାଇକିରି ଏମିତି କହୁଥିଲେ ଗୋଟେ ଟିକେ ପାଣି ମତେ ପିଇବାକୁ ଦିଅ ବୋଲି ମାଗିଲେ ନାକୁ କଣ ତ ନୀଳୁ ତାଗୁଟକୁ ଇବ ମାନେ ଅଡିଗିରି ସେତେବେଳେ କଣ କହିଲେ ଏବେ ମୁଁ କହିବାଟା ଦଶ ପଦ ବାକା ଇପଣି ଚେପେଦି ପଦ ବଚନ ମଳନଦି ସେଡା ପାଣି ଆଣିବା ପାଇଁ ଯାଇଥିବା ସମୟରେ ନୀଳୁ ତେଚ୍ଚୁକୋଡାନିକି ବେଲେଟପୁଡୁ ତାର ସାଙ୍ଗରେ ଗୋଟେ ରୋଟି ବି ଆଣ ବୋଲି କହିଲେ ଦାନି ତ କଲିସି ଓକେ ରୋଟିନି କୁଡା ତିସ୍କୁରାମନ ଜେପିରି ସେତେବେଳେ ସେ ବାବୁନି ଏହି ବୋଲି କହିଲେ ବାର ପଦ ଆପଡୁ 12 ବଚନ ମଳ ଆ ସହୋଦରୀ ଇତି ଇରିତିକ ମାଟ୍ଲାଡି ଜେପିନଦି ଆ ଟିକେ ମଇଦା ଅଛି ଟିକେ ତେଲ ଅଛି ନା ଇଂଟ୍ଲୋ କୋଦିକ ମଇଦା ୟୁ କୋଦିକ ପିଣ୍ଡି ୟୁ କୋଦିକ ନୂନେ ମିଗିଲୁନ୍ଦି ସେଟା ଆମେ ମଇଦା ରୋଟି ମଇଦା ତେଲରେ ରୋଟି ବନାଇକି ଖାଇକି ମରିବା ପାଇଁ ରେଡି ହେଇଛି ଦାନି ଦ୍ୱାରା ଏକ ରୋଟି ତୟାର ଚେସି ମେମୁ ଚନିପୋଡାନିକି ସିଦ୍ଧମୟ ଉନ୍ନାମ ଅନେ ଏମିତି କହୁଥିଲେ ଏଲାଗା ନାମି ଜବାବ ଚେପିନ୍ଦି ମୋର ପ୍ରଶ୍ନ ଗୋଟେ ରୋଟି ବଣେଇବା ପାଇଁ ସିଝେଇବା ପାଇଁ ଏତିକି କାଠ ଦରକାର କି ଏକ ରୋଟି ଉଡ଼କିଞ୍ଚଡାନିକି ଲେକପୋତେ ଏକ ରୋଟି ତ ఒక రొట్టెని తయారు చేయడానికి ఇన్ని కర్రలు అవసరం ఉన్నదా ఏ భవని కొన ఎత్తకి మన గొట్టే దుట్ట కట్టతలే సెత్తికి ఏయిజు ఒకరే ఒకటో రెండు కర్రలు గాని ఉండుంటే సరిపోయును ఎలా ఏ భవనిద జీవన రే విభిన్న బోత్ మన సమస్య రోజేయచి అయితే ఈ సహోదరి ఒక ఇంటిలో చాలా సమస్యలతో కూడి ఉన్న పరిస్థితి ఇక మైదా టిక నోన తెల్ల వచ్చేసాడ గొట్ట రొట్టె మునకిరి కాయకిరి మురిగా పై బోసుచి అయితే ఆమె ఒక రొట్టి తయారు చేసి కొంత నూనె ఉండి ఒక్కొద్దిగా ఒక రొట్టి తయారు చేసి చనిపోదామని సిద్ధపడి కూర్చుంది సెతవేళ యొక్క ప్రభుంగర దాస్ వస్తులే అప్పుడే దేవుని యొక్క దాస్ అక్కడికి వచ్చింది సెతవేళ ప్రభుంగర దాస్ కోయలే అప్పుడు దేవుని యొక్క దాస్ చెప్పినది తమ కోర రొట్టి మొణకిరి కాయకిరి మురివాపతి వచ్చి సే రొట్టి మొత్త దియో ఏ రొట్టి నీవు తయారు చేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా అది నాకు తెచ్చి ఇచ్చేయి దేఖ ప్రభుంగర దాస్ కూర్చుంది తమె కోణ కాయవకు మురివాపై బస్తో సెడ మొత్త దియో నీవేది తినేసి చనిపోవాలని కోరి కూర్చున్నావు కదా అది నాకు ఇచ్చేయి
తాపరే తుమే బోనో బోల్కొలి దాన్ తర్వాత నీ కొరకు నువ్వు తయారు చేసుకో అని చెప్పారు ప్రథమ రొట్టి ప్రముఖ దాసకి దెల్లి అలా దేవుని యొక్క దాసకి మొదటి రొట్టిని ఇచ్చారు అంటే దేకో తంగర వయసు మనే దుర్భిక్య సమయం అది కరువు కాలము ఆ దుర్భిక్య సమయం తంగర గొర్రె టికే మొయదా టికే తల్లో వచ్చి ఆ కరువు కాలములో ఆమె ఇంటిలో కొద్దిగా పిండియు కొద్దిగా నూనె ఉంది సేడా కొన వచ్చి ప్రథమ రొట్టి ప్రముఖ దాసకి దేలి అందులో ఆమె ఏం చేసింది తయారు చేసిన మొదటి రొట్టి దేవుని యొక్క దాసకి ఇచ్చేశారు దాపరి కొన ఎలా తంగర దవా జగారి ఉణా పొడినా అయితే ఆమె ఇచ్చిన కారణముగా ఆమె జీవితంలో కొదువు అంటూ రాలే నే 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 ఓటరు సే కాడిలు సే జగారి ఉణా పొడినాంది అయితే ఎక్కడి నుంచి ఆమె ఆ పిండియు నూనెయు తీసిందో అక్కడ తగ్గింపు రాలే హలో ముకోవేట బుజ్పార్చుకున్న ఈ మూలము జాన్న నేను చెప్తున్నది అర్థమవుతుందా లేదా ఓటరు మైదా నూనె తెల్లో కాడిలే సే జగారి తెల్లో మైదా సోరినాంది అయితే ఎక్కడి నుంచి ఆమె పిండియు నూనెయు తీసిందో అక్కడి నుంచి పిండియు నూనెయు తగలే ప్రముఖ దాసక దేవ ద్వారా సే పాత్రరే తక్కువ జతికి దొరకారో శక్తికి మైదా నూనె సెటి వచ్చి అయితే దేవుని యొక్క దాసుకి ఇచ్చిన కారణం కాబట్టి ఎంత ఆమె తీసిందో అంతే అక్కడే తిరిగి ఉండేది అలా మొక ఎవరు అర్థం ఈశ్వరంగపై తుమే కోణ పైసా దేలే తుముకు కేబేబి అభావ అసిమ అయితే దేవుని కొరకు నీవేమైనా ఖర్చు చేసి ఉన్నావు అంటే నీకే విషయంలో కూడా కొదువు రాదు ఎడ కెత్త జనకు బుజ్జిచొంది మోలిమో జాని పర్నా ఈ సారాంశము ఎందరికి తెలుసో లేదో నాకు తెలియదు ఇలా మొర విషయం సెటి చెడాయిల మొర విషయం సరివో నిజన ఆగక జీవ అయితే నా విషయం అక్కడతో ఆగిపోదు ముందుకు మనం బయలుదేరదాం ప్రభుంగర దాస కొయివాని సరే సే భావని కొల్లే అప్పుడు అమ్మ ఏం చేసిందంటే దేవుడి యొక్క దాసు చెప్పినట్లాగే అన్ని తయారు చేసింది నాదా తప్పరే మనే దుర్విక్యో సొరివా పరియందో నూనవి సొరినాంది పిండివి మైదావి సొరినాంది అయితే కరువు కాలం తీరేంత వరకు నూని గాని పిండి గాని అసలు తగ్గలే తాకు మాత్రం నై తంగర పరివారమే సేకైదే ఇచ్చి ముందు ఆమె ఒక్కరికి మాత్రం కాదు తమ కుటుంబంలో ఉన్న సకల ప్రజలకు ఇచ్చేటట్టుగా కరువు కాలం తీరేంత వరకు పనికొచ్చింది ఏడా ప్రభు శక్తికి అద్భుత కామ తంగర గొరబితర కోవుతుంది అంత గొప్పటి అద్భుత క్రియలను ఆ తల్లి ఇంటిలో దేవుడు చేశారు ఏ మా వెకోజే ప్రియమిదిక ప్రభుగారి దాస మోర గొర కసువట బహుతు ధన్యవాదాలు అయితే చివరికి ఆ తల్లి ఏమంటుందో తెలుసా ఇలాంటి ఒక సేవకుడు నా ఇంట్లో వచ్చి ఉండడం చాలా మేలే చనిపోయిందని దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ ఎలా ఉన్నదో ఒకసారి చూడండి ఇలాంటి ఒక పరిస్థితిలో కోణ ఈగల తంగర పువ్వుకు రోగ ఈగల తన కొడుకుకి రోగం వచ్చింది హలో ఉన్నారా దుర్భిక్యం ఒకప్పుడు ఒక కరువు కాలం దుర్విక్క చడలా పోరే ఆ కరువు కాలం తీరేసరికి అవరికొట్ట సమస్య వేసి సీరియస్ అయ్యి ఇంకొక సమస్య వచ్చేసింది తమ కొడుకు చాలా రోగముతో బాధపడేటట్టు గొట్టి క్లేస్ సొరిగలప్పుడు అవరికొట్టి క్లేస్ ఒక శ్రమ దాటేసరికి మరింకొక శ్రమ హలో కొవ్వర భుజిపరచుకున్నాయి నేను చెప్తున్నది అర్థమవుతున్నదా క్రిస్టియన్ జీవన సెమిదియాక క్రైస్తవ జీవితం ఇలాగే గొట్టి క్లేస సొరిగల అవరికొట్ట క్లేస్ ఒక శ్రమ తీరిపోయేసరికి మరొక శ్రమ వచ్చేసరికి కొట్టే క్లేస బోలి కొయబట కొట్టే దుర్విక్యాసిల ఒక కరువు పోతే గొట్టే క్లేస బోలి కొట్ట కూడా దుర్విక్యాయిలే ఒక కరువు అని చెప్తే ఒక శ్రమ చెడ సొరలా పోరే ఆ శ్రమ తీరేసరికి ఆవిరు కొట్టే సమస్య దారబాబు గారి మిత్రుడికి పోతే ఇంకొక సమస్య ఆమె ఇంటిలోకి వచ్చేసింది తగ్గర పువ్వు సీరియస్ అయింది తన కొడుకు చాలా సీరియస్ రాగముతో పడిపోయాడు క్రిస్టియన్ జీవన సదా వేళ ఎనిమిది అస్థి క్రైస్తవ జీవితంలో సదాకాలం ఇలాగే చాలా బాధలు వచ్చేది అవి క్లేస్ అమర జీవన అస్థిలో ఇలాంటి శ్రమలు మన జీవితంలోకి వస్తాయి జాడినంది ఇది కొందరు క్రైస్తవులకు తెలియదు ఫిలిప్పీ పుస్తకం ఏక అధ్యాయం 29 8 లెక్క ఫిలిప్పీ పత్రిక 1:29 లో ఈ రీతిగా చెప్తున్నది
నీ సౌండ్ పెంచు రెబెకా. రెబెకా నీ సౌండ్ పెంచు. ଦୁଃଖ ଭୋଗ କରିବା ନିମନ୍ତେ ଈଶ୍ୱର ତମକୁ ଅନୁଗ୍ରହ ବୋଲି କହୁଛନ୍ତି ଅନୁଗ୍ରହ ନାଇଁ ଗିଫ୍ଟ ଶ୍ରମଲ କରକୁ ଦେବୁଡୁ ନିନ୍ନୁ ଏର୍ପାଟୁ ଚେସିଡୁ ଲେକପତେ ବରମ ଇଚ୍ଛି ଉନ୍ନାରୁ ହ୍ୟାଲୋ ଉନ୍ନାରା ఇంగ్లీష్ బైబిల్ దక్కుతా ఒడియారే తెలుగురే సేడ పోయా పదకు దార గభీరత పొలదే అయిచి అంటే తెలుగు భాషలో ఒరియా భాషలో దానికి ఉన్న లోతైన మర్మం లేకుండా పోయింది ఏ కోణ వచ్చి సేమాన్ గారి జీవన రే అమ్మమాన్ గారి జీవన రే దుఃఖభోగ గొట్టి బురదానాక అయితే మన జీవితాల్లో శ్రమలు అది ఒక వరం వచ్చినది బైబిల్ రే కత్తటా వరం వచ్చి వరదానం వచ్చి బైబిల్లో ఎన్ని వరాలు ఉన్నాయి 109 వరాలు ఎత్తికి అక్కగత జనక జాణిపారు చాలా మంది అనుకునేది ఈ 9 వరాలే ఉన్నాయి అనుకుంటున్నారు అదే కథ జనక జాణిపారుచుంది ఇంకా కొందరికి తెలిసేది చెడ మాత్రం నువ్వే అంత మాత్రంతో కాదు ఈ దుఃఖ భోగో అమమాన గర జీవన ఎరగొట్ట వరదానాక శ్రమలు కూడా మన అందరి జీవితములో ఒక వరమే ఈ సేయ్ పురగార వరదానం కాక దొరకారనాయి అలాంటి శ్రమగల వరము ఎవరికి అక్కర్లే ఈ దుఃఖ భోగర వరదానం సమస్త చాంది నై ఈ శ్రమగల వరమును ఎవరు కోరుకోవట్లే బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది అనేక దుఃఖ భోగ రే కమ స్వర్గరే పోంజి బాబుని అనేక శ్రమల ద్వారానే మనం దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేది ఏరకొడి వచ్చి ప్రేరిత పుస్తక 14 22 బదిరిల కథ అపొస్తల క్రియ 14వ అధ్యాయం 22వ వచనం రాయబడి ఉంది శ్రమది అనేక శ్రమ ద్వారా కమ స్వర్గకు జీవు అనేక శ్రమలు దాటుకుంటేనే మనం ఏం చేయాలి పరలోక రాజ్యం చేరేది అవే దుఃఖ భోగ నో థాయికి స్వర్గకు జాయవట సంభవం నై శ్రమలు అనుభవించ లేకపోతే శ్రమంలో నుంచి వెళ్లకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు ప్రభుకర లోకమానకర జీవన గొట్టి శ్రమ దుఃఖభోగ స్వరూప అవరు కూడా దుఃఖభోగాల్సి అయితే దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఒక శ్రమ దాటిపోతే మరో శ్రమ వస్తుంది చెత్తవేళ తార మధ్యర ఈశ్వర ఆమెకు జీవాపై బట్ట ఎక్కింది అయితే శ్రమల మధ్యలో మనల్ని తప్పించిపోవుటకు దేవుడు త్రోవని కూడా సిద్ధపరుస్తారు చెత్తదోడ సడ దాడిచొంది బోలి మో జాడిన ఎందరికి అది తెలిసి ఉన్నదో లేదో నాకు తెలియట్లేదు ఆమె ఇటు పొడి వాక్యతో దేకందు అయితే ఇక్కడ మనం చదివిన వాక్యం మీరు చూసుకోవాలి ప్రథమ రాజావళి 17వ అధ్యాయం 18వ పదరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనములో సేపే భౌని కోయబట్ట తమ దేకందు ఆ సహోదరి చెప్పిన మాట మీరు చూడండి ఏ పరమేశ్వరములో ఒక తుంగ సంగ మోగరం కెబె పాప స్మరణ కొరలే ఎప్పుడు ఆమె పాపాన్ని గుర్తుపెట్టుకుంది హలో మోర ప్రశ్న నా ప్రశ్న మన ప్రశ్న టికెట్ ఉత్తరం దియో ఎప్పుడు ఆ అమ్మ పాపాన్ని ఎరిగింది ఏ కెబే తంగర పాప విషయం తక్కువ జాడి పారలే ఎప్పుడు తన తమ పాప విషయం గురించి ఆమెకి తెలిసి వచ్చింది కేక్ ఓనంది ఎవరు చెప్పట్లేదు ఎప్పుడు ఆ అమ్మకి పాపం తెలిసి వచ్చింది తార పువ్వ మొరిగల పొరి అక్క తక్కువ పాప విషయం జాడిపారలే ఆమె కొడుకు చనిపోయేటప్పుడే తమకు కలిగిన పాప విషయం ఆమెకు గుర్తొచ్చింది హలో కొయ్యవాట బుజిపారుచొక్కి నేను చెప్పింది అర్థమవుతున్నదా అప్పడంకర జీవన రే పాప జానిబాపై అప్పడంకర జీవన రే కోణలే గొట్టిల అక్క అప్పన మార్గ జానిపారు నీ జీవితంలో కూడా ఏమైనా జరిగి తీరితేనే నీకు గుర్తొచ్చేది పాపం ఏంటిదో ఏ భౌణీర జీవన రే కొట్టి తంగర పువ్వర మొరడు సొగాసే సే చిందా కొరికి మో పాప సొగాసే అక్క ఇది గొట్టించి అయితే ఆమె ఇంటిలో కొడుకు చనిపోవడం బట్టి ఆమె ఏమనుకుంది అయ్యో నా పాపము వలనే ఇది జరిగింది అని అది రా
రాత్రి ముక్క ఎవరు ఆడతావు ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన సారాంశము ఎబ్రీ పత్రిక 12వ శతపదం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో ఇదే పౌలు ఎగి ప్రకారం కొహంది పౌలు ఈ రీతిగా చెప్పేది బాప పిల్లమానికి ప్రేమ కొరంది శాస్తి దౌచంది తండ్రి పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు అదే రీతిగా శిక్షించుతూ ఉంటాడు అది రాత్రి ముక్క ఎవరు ఆడతావు ఈ రోజు రాత్రి నేను చెప్పిన అర్థము ఈశ్వర అమమానకు ప్రేమ కరువ ద్వారా కామకు శాస్తి పావుచి అయితే దేవుడు మనల్ని ప్రేమించుచున్నది కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మనల్ని శిక్షిస్తారు కూడా కోణపై శాస్తి ఎందుకొరకు దేవుడు శిక్షించేది పాపమనుంచుతము ధారపై వారమందే పాపములో నుంచి నీవు ఏం చే విడుదల పొందుకునేటకు ఆర బాపార ఇచ్చా అనుసారే చలివాను మందే ఈశ్వర పిల్ల మార్గ శాస్తి దౌచది అయితే తండ్రి ఇష్టానుసారంగా నడుచుకునేటట్లుగా తండ్రి ఏం చేస్తున్నది శిక్షణ కూడా ఇచ్చుచున్నాడు ఏమిది విశ్వాసి మార్గం ఈశ్వర క్లేశగుడిక దవార కారణం ఇలాగే విశ్వాసులకు ఇలా అనేక రీతి కలిగిన శ్రమలు ఇచ్చే కారణము ఈ దుఃఖమొక అసవార కారణం ఇలాంటి శ్రమలు వచ్చిన కారణము అప్రమాణకర జీవనకు ఈశ్వర కొనకొరుచుంది సొలక పొదర చలివారు మందే శాస్తి దౌచుంది దేవుడు మిమ్మల్ని శ్రమంలో నుంచి తీసుకెళ్లేది ఎందుకు దేవుడు నిన్ను సరైన త్రోవలు నడిపించుటకు అది రాత్రి కథ గణక ధార అర్థబుచ్చుచుంది ఈరోజు ఎందరూ దాంట్లో ఉన్న సారాంశము అర్థము తెలుసుకుంటున్నారు అన్న తెలియట్లేదు అది రాత్రి గొట్టే విషయం జానందు ఈరోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో అప్పుడు మానగర జీవన రేల కోణాల గొట్టలేక అప్పుడు మన జాడిపారివో మీ జీవితాల్లో ఏవైనా జరిగితేనే మీరు దేవుని తెలుసుకోగలిగేది శతములు అప్పుడు మానగర పాప విషయం జాడిపారు అప్పుడే నీ పాప విషయాలు మీకు గుర్తొచ్చి కోణాల సమస్య అసలు సమరే అప్పుడు మన పొచ్చ కొనాయి దేకి ఏవైనా సమస్యలు వస్తేనే నీవేం చేస్తావు వెనక్కి తిరిగి చూస్తావు అనేక బాయి వాణి మానగర జీవన సమితి వచ్చింది అనేక మంది దేవుని బిడ్డల యొక్క జీవితం అలాగే ఉన్నది ఇటు భౌణీర పాప కోణ పోలి అమ్మ జాడిపారినా ఇక్కడ ఆ సహోదరి యొక్క పాపం ఏంటిదో అన్నది తెలియట్లేదు కోయినాంది రాయబడలేదు గొట్టే విషయం జానందు కానీ ఒక విషయం తెలుసుకో ఏ ప్రభుంగర దాసంగరో ప్రశంస అయితే ఆ దేవుని యొక్క దాసు ఒక సాన్నిధ్యత ఆమె పాపాన్ని బయలుపరిచింది హలో ముక్కైబర భుజపరచకి నేను చెప్తున్నది అర్థమవుతున్నదా ఈ ప్రభుంగర దాసంగర మన ప్రశంస ఆ దేవుని యొక్క దాసు అక్కడ ఉండబట్టి ఆ తంగరో పాప విషయతకు జాడిపారుచుంది ఆ అమ్మ తమ పాప విషయం గురించి ఆమెకు అర్థమైంది ఏమే ముక్కైబర అర్థ లూకోసు సమాచారం పాంజరో ఆటపదరే లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఈతర్ కొగుచుంది ఏతరు చెప్పేది ఈ పాపి మనుషు తారుతుమే చలిగావు ఈ పాపైన ఈ మనిషి దగ్గర నుంచి నీవు దూరంగా వెళ్ళిపో వచ్చి తీసుకుపోతుంది ఈ మాట ఎవరికి చెప్తున్నారు యేసు ప్రభు వారికి చెప్తున్నారు తీసుంగర ప్రశంస అయితే యేసుక్రీస్తు వారి యొక్క సాన్నిధ్యత తంగర పాపకు జాడిపారలే ఆయన యొక్క సొంత పాపాన్ని ఎరగగలిగించగలిగింది అలా ము కైవర అర్థ బుజిపార్చుకినాయి నేను చెప్పింది అర్థమవుతున్నదా ఈశరంగర ప్రశంస తుమర పాప విషయ తుమకు జాడిపారింది యేసయ్య సాన్నిధ్యతలో నీవు ఉంటే నీ పాపం నీకు గుర్తొస్తది ఇక ఇటు లెక్కదాయిచుంది విషయం ఇక్కడ రాయబడిన సారాంశము ఈ భౌణి కోడకవుచుంది ఈ సహోదరి ఏం చెప్తున్నది అరో మోర పాప స్మరణ కొరువాను మందే తుమే ఏమిది కొలకి నా పాపాన్ని గుర్తించుటక నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భాన్ని ఏర్పరిచింది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం మళ్ళొకసారి చదవండి ఆమె ఏం చెప్పింది అయితే ఆమె అడుగుతున్న ప్రశ్న దేవుజనుడా పాస్టర్ గారు ఎందుకు నా ఇంటికి వచ్చారు మోర పుత్రకు మారివాపై తుమే అసు వచ్చోకి బోలి పోచారుచుంది నా కొడుకుని చంపడానికి వచ్చావా అని అడుగుతున్నామే ఏమే తంగర పువ్వుకే మార్చి బోలిసే కోవుతుంది అయితే ఆమె కొడుకుని ఎవరు చంపారో అన్నది ఆమె చెప్తున్నది ఎవరు ఆమె కొడుకుని చంపింది ఆ విధవరాల ఆ అమ్మ ఒక కొడుకుని ఎవరు చంపారు ఎవరు
పద్దెనిమిదో వచనం చదవండి. మీరు వాక్యం వింటున్నారా ఇంకేమైనా వింటున్నారా? హలో కొయ్యవాట భుజపారుచుంది. నేను చెప్తున్నది మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను అడిగిన ప్రశ్న ఏంటి? పొడి బాపాయి కోరి నేను అడిగిన ప్రశ్న ప్రశ్న పోచారుచుంది. నేను మీకు ఒక ప్రశ్న అడిగాను, దానికి జవాబు చెప్పండి. ఈ కొడుకుని ఎవరు చంపించారు? పద్దెనిమిదో వచనం అనుసరించి ఆ అమ్మ సాక్ష్యం చెప్తున్నది ఏంటంటే, పాస్టరయ్య గారే ఈ కొడుకుని చంపారని చెప్తుంది. అందుకే నేను చదువు చెప్తున్న వాక్యాలు మీరు జాగ్రత్తగా చదివి చూడండి. ఇది ఆన్లైన్ లో చెప్తున్నది కాబట్టి మీ మనసు దృష్టిపాతం పెట్టుకుని వింటేనే, జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమయ్యేది. ఏ స్త్రీ కోవుచుంది? ఆ విధవరాలైన అమ్మగారు చెప్పేది, తొమ్మే మోరో పువ్వుకు మారేదేలే బోలి కోవుచు. ఆశ్రయ్ గారు మీరే నా కొడుకుని చంపారు అంటున్నారు. నీవే సేవకుడా, నీవే నా కొడుకుని చంపినది. ఇంతకు ముందేం చెప్పింది? దుర్భిక్ష సమయ కోగిలే, కరువు కాలంలో ఏం చెప్పింది? దేవుని యొక్క దాసు నా ఇంటికి రాబట్టి నాకు ఆశీర్వాదం వచ్చింది. సేదిన మూడు మొరిజి అవుతుంది. లేకపోతే ఆ రోజే కరువు వచ్చినప్పుడు తిండి లేక నేను చచ్చిపోయి తంగర గొర్రె కొట్టి మొరణ కొట్టి మా సమయ అదే ఇంట్లో ఒక మరణము జరిగేసరికి అయితే పాస్టర్ గారే ఆయన కొడుకుని చంపేశారని నిందలు వేస్తున్నది. మంగళాసరే పాస్టర్ ఆగే బోలో, మేలు గాని వస్తే పాస్టర్ గారే మంచి ఆయన ఒక ప్రార్థన ద్వారా మంగళ అప్పాయి గారు ప్రార్థన చేశారు, అందుకే నా జీవితంలో మేలు వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. అయితే నీ ఇంటికి ఒక మరణం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు? పాస్టర్ గారు ప్రార్థన చేసిన బట్టే మా కొడుకు చచ్చిపోయాడు, ఇదే కథ చెప్పేది. ఈ జగత్తో సెమిది ఆక ఈ లోకములో ఉన్నది లోక సిద్ధాంతం ఇలాగే. మంగళ పైన సత్యవాళ్ళ సమస్తం కుసిన కొత్త కోయవు. మేలు ఆశీర్వాదం దొరికేటప్పుడు ఓహో నానా మాటలు చెప్తారు, మంచి మాటలు చెప్తారు. ఏ కోణం ఎలా సమస్య కొరకు అసలే పోరే భావందు. ఇంట్లో ఏమైనా చావో లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఏ మనకు టూను బదులు అయ్యి మీరందరు రూపము భావము మాటలు మారిపోద్ది. ఏ మనకు కొయ్యవారు కొత్త శైలి భావ బదులు అయ్యి వారు మాట్లాడే మాటలు వింటే ఆయలే మనమే ఏదో చేసేసారండి చెప్తారు. యేసుక్రీస్తు జగత్తరతివా లోకమానకు కాయవాకు రొట్టిదలే మచ్చదలే. యేసుక్రీస్తు వారి లోకములో జీవించినప్పుడు ఆకలిగా ఉన్న ప్రజలకి తినడానికి రొట్టి చాపి ఇచ్చారు. చెత్తవాళ్ళే ఈ రొట్టి మచ్చ ఏమాన కావుతులే సేమాన తక్కువ మారివాపై పత్ర కట్టలే. అంటే ఏ ప్రజలకి యేసుప్రభు వారు తిండి పెట్టారో రొట్టి అదే చేపలు ఇచ్చారో అదే ప్రజలు ఒకప్పుడు ప్రజల్ని ఏం చేయాలి, ప్రజలు రాళ్లతో వేసేది చంపడానికి సిద్ధమయ్యారు. అక్కడ అదే రాయబడి ఉన్నది, ఇసుకు మారివాపై చంపుటకు వారు రాలేరి. ఏమే ప్రముఖ దాసకు కూర్చుంది ఇప్పుడు సేవకుడైన దేవుని దాసుకి చెప్పేది, నీవే నా కొడుకుని చంపించేది. ఎనిమిది ఆక మనసు మనకొచ్చుంది. ఇలాగే మనుషులు విశ్వాసులు చెప్పేది. సమస్త లోకమానం పరిస్థితి సెమిది ఆక ప్రతి మనుషుల యొక్క పరిస్థితి సిద్ధాంతం ఇలాగే. జాత్ర పుస్తకం నిర్గమా కాండము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 7వ పద మోసే వచనం. మోసేకి కెమిది ఫరో కొయిలే కొయ్యబట్టు దేకందు. మోసేతో ఫరో చెప్పినది ఎలాగో ఒకసారి చూడండి. హలో ఏమే మోసా కొట్టి పాండ రూప బోలు కోవచ్చు.
ఇప్పుడు మోషే ఒక ఉరివైపోయాడని చెప్తున్నాడు. మోషే పాంత స్వరూపకి అలాగైతే మోషే ఒక ఉరిగా మారాడా? ఇశ్రాయేల్ ప్రజలకు ఉరిగా మారింది. హలో ఇప్పుడు తిరిగి చెప్తున్నారు చూడండి. మోసేతో పరో చెప్తున్నాడు, నీవు ఉండబట్టే మాకు ఇలాగా ఊరి తయారయ్యేది. రెండో రాజుల గ్రంథానికి రండి, తొమ్మిదో అధ్యాయం 11వ వచనం చదవండి. ఆహాబు ఏలియాకు కొయ్యబట్ట తుమ్మ దేకొందు. ఆహాబు ఏలియాతో చెప్పిన మాట తన్ని జనమాయ వృత్తి మరడి అడుకలు వన్నప్పుడు ఒరుత అవనోడు ఆ భ్రాంతం తింటే అడుకలు వంద ఎందుకు వచ్చాడు? కాకు కోవుతుంది. ఎవరికి చెప్తున్నారు? ఏలీషాకు కోవుతుంది. ఏలీషాతో చెప్తున్నది. కే కోవుతుంది. ఎవరు చెప్తున్నారు? ఆహాబు కోవుతుంది. ఆహాబు చెప్తున్నాడు. భవిష్యత్తు వక్తకు దేవుడికి కోవుతుంది. ప్రవక్తను చూసి చెప్పేది భయాలోక బోలి వెర్రివాడని. సే భయాలోకకి ఆయన వెర్రివాడా? మనే తర అర్థం కోను. దానికి ఉన్న సారాంశార్థం ఏంటంటే, ఇశ్రాయేల్ మధ్య సభ ప్రకారం అసువిధ గొట్టుచుంది. ఇశ్రాయేల్ మధ్య చాలా ప్రకారమైన అనర్థాలు జరుగుతున్నాయి. శతవేళే అప్పుడు ఈ మొరసకు సెమిది కోవుచుంది. ఈ ప్రవక్తను చూసి ఇలాగే చెప్పేది కారణం తారో చే తంగర్ భూల్ సగస సభ గొట్టుచుంది. అయితే తన యొక్క తప్పు ద్వారానే అన్ని జరిగింది. కిందు ఈ సభ విషయం అభివృద్ధి ఉప్రపక్కు. కానీ ఆయన తన సొంత తప్పుని ఒప్పుకోకుండా ఒప్పున ఈ తప్పులన్నీ కూడా వేరే వాడి మీద నిందలు వేసేస్తున్నది. ఈ సమితి యొక్క ఈ బౌడి కొరుచుంది. ఈ అమ్మ ఈ తల్లి కూడా అలాగే చేసింది. నా కొడుకుని చంపడానికి వచ్చావా? వాస్తవంగా అలా రాలేదు. దాసి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుని యొక్క దాసిని పంపించారు. అది ఆమె ఎరగకుండా ఏం చెప్తున్నది? మోరో పిల్లకు వద కొరువాపై తుమ్మి ఆశించబో. నా కొడుకుని చంపడానికి వచ్చావా? నీవే కదా వచ్చింది. ఈ కాలది మనుషమైన సిమిది యాక. ఈ రోజుల్లో మనుషులు కూడా ఇలాగే దుర్భిక్ష సమయంలో సిమిది కోయినంది. కరువు కాలంలో ఇలా జవాబు చెప్పలేదు. తమలే కోయలే తొమ్మిది ఏరియా గారు తొమ్మిది అశ్వత గారు మోర జీవన ఆశీర్వాద పైదే. కరువు కాలములో పాసాయి గారు వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తున్నది? నీవు ఉండబట్టే నా జీవితంలో ఆశీర్వాదం జరిగి వచ్చింది. నువ్వు వస్తుందా? ఆమె మొరి అవుతుందా? ఇవి మీరు కానీ రాకపోయి ఉంటే మేము చనిపోయిను. ఇవి కొడుకు వచ్చింది. ఇప్పుడు తిరిగి చెప్తున్నారు తొమ్మిది వరకు మొర పుల్ల పిల్లక బోతొక్కోలే. సేవకుడుగా నీ వచ్చినందుకే నా కొడుకు చనిపోయింది. పెద్దవాళ్ళు కొనుక్కోలే. ప్రథమ రాజావళి 19 పదపడు. మొదటి రాజుల గ్రంథం 19వ వచనం చదవండి. 17వ అధ్యాయం 19. సహోదరి ఏం చెప్తున్నారు? బోధకరువాపై వచ్చిన సేవకుడు చంపడానికి వచ్చారని. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరైపోయాడు? మురివాలోగాక హంతకుడైపోయాడు. మనుషుకు సబు బోతొక్కరు వాళ్ళు మనుషులను అందరిని చంపే హంతకుడై మారిపోయాడు. సేమ్ 8వ అధ్యాయం 7వ పదం దేకుందు. ఇప్పుడు 18వ అధ్యాయం 7వ వచనం చదవండి.
సహోదరి కొడుకుని చంపిన హంత కూడా హలో కెత్తజన సిమిది కరువా సత్యజన సిమిది కయువు కొందరు ఇలా కూడా చెప్తారు కొందరు అలా కూడా చెప్తారు హలో మో కైవేరు అర్థ బుజ్జి పార్చుకున్నాయి నేను చెప్పుచున్న సారాంశం అర్థమవుతున్నది కెత్తటి లోకమానే మొరి అపాయాన్ని చంది హత మనే బతకరువా పాసుతుంది కొందరు చెప్పేది ఏంటంటే ఈ నన్ను చంపడానికి వచ్చాడని కొందరు చెప్తారు ఏమిటి కొయికి తక్కు నిందా కొరుచుంది ఇలా చెప్పి దూషించే మాటలు చెప్తారు ఇందు అవర్కుంటే ఓబద్యాము పోలుకుంటే వ్యక్తి కానీ అదే మరుపక్క ఒబద్య అని చెప్పిన ఒక మనిషి మోర ప్రభు పోలుకోవచ్చు ఆయన ఏలియని చూసి ఏమిటి నా ఏలిన వాడా అని ప్రభు పోలు కొయికి తక్కు నమస్కారం కోరుచుంది వాడా అని చెప్పి ఆయన కాళ్ళ కింద సాగిల పడి దండ నమస్కారం చేశాడు సహోదరి నీకు వ్యతిరేకంగా ఎలా చెప్తే నువ్వు దుఃఖపడొద్దు గౌరవ కొరివారు ఇంకొక మనిషి నిన్ను గౌరవించే ఒక సమయం వస్తున్నది అప్పుడు ఏలియాతో ఆమె ఏం నిందించుకొని చెప్తున్నది నీవు రావట్టే లేకపోతే నీవే నా కొడుకుని చంపింది అప్పుడు ఏలి ఏం చెప్పారు చనిపోయిన దానిని నాకు ఇచ్చే ఇక్కడ వందనాలు చెప్పాల్సింది ఎవరు వందనాలు చెప్పలేదు అందరు భయంతో కూర్చున్నారేమో మొరివా జీనిసుకు చూలే సాత దిన సమానే అశుచియాక ఏ చనిపోయిన దానిని లేకపోతే చనిపోయిన వస్తువుని పట్టుకుంటే 7 రోజుల వరకు వారు అపవిత్రులే సంఖ్యా గుణన పుస్తకం దేకుంది గర్భపద దేకుంది సంఖ్యాకాండము 19:11 హలో కావలసి వ్యక్తి మనసుకు సభకు చూయలే సాత దిన ఏదైనా మనిషి చనిపోయిన మనిషిని గాని తాకితే 7 రోజుల వరకు ఆయన అపవిత్రుడే ఏమిది బైబిల్ బైబిల్ చెప్పేది నూతన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అలా లేదు సభకు స్పర్శ కొలకిచ్చాబోనాయి సభాన్ని తాకితే కూడా ఏ పర్వాలేదు ఏ అశుచి అమర శరీరకు లాగిపోయినాయి ఏ ఒక అపవిత్రత మనకి తాకనే కారణం ఆమె పవిత్ర లోక ఎత్తి మనం పరిశుద్ధ జనాంగం అయినది కాబట్టి అందుకే మనం అపవిత్రంలో కాలేము అందుకే ఆ రోజుల్లో సభకు స్పర్శకులు సాత దినం అపవిత్ర అయితే సభాన్ని గాని ఎవరైనా తాకితే 7 రోజుల వరకు అపవిత్రులే ఇవి ఏలియో కొనకొచ్చింది అయితే ఇప్పుడు ఏలియో ఏం చెప్తున్నాడు చచ్చిపోయిన ఆ బాలుని యొక్క శవ శరీరాన్ని ఆయన అడుగుతున్నాడు దొరికినదే ప్రార్థన కొరుచుంది ఆయన వెళ్లి వాటిని తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నాడు ఎంత త్వర ప్రార్థన కొరుతలేదు ప్రార్థన చేసి దీని త్వర ప్రార్థన ప్రార్థన చేసి ప్రార్థన ఏలియా గారి జీవితంలో ఉన్న ప్రార్థన అలాంటిది ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేసి 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు కర్మేల్ పహాడరీ ఆయన కర్మేల్ కొండ మీదకి వెళ్లి సాత్తు ద్వారా ప్రార్థన ప్రార్థన చేశారని రాయబడి ఏలియా గారి ప్రార్థన ఏలియా గారి యొక్క ప్రార్థన విధానం మీరు చూసుకోండి లోకమానంతో తీరి త్వర ప్రార్థన చనిపోయిన వారి కొరకు ముమ్మారు ప్రార్థన వర్షం పడిపై 7 ద్వారా ప్రార్థన వర్షం పడుట కొరకు 7 సార్లు ప్రార్థన కనిపిస్తుంది ఎందుకు అలాగా అరే మోర ప్రశ్నకు ఉత్తరం దోనంది తమే నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు ఏ జోన్ గారు టిక్ ఉత్తర దియతు పాస్టర్ ఇక్కడ వస్తుగాయి జానయ్య గారు జవాబు ఇవ్వండి
ఏలియో ఈ మురుగల లోకకు తీరుతార ప్రార్థన కొరుచుంది. చనిపోయిన వాడి కొరకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారు. వృష్టి పొడివపై సాతు ద్వారా ప్రార్థన కొరుచుంది. వర్షం పడుట కొరకు ఏడు సార్లు ప్రార్థన. మీకు కొందు ఎందుకు అలా చేశారు? చనిపోయిన మనిషి కొరకు మూడు సార్లు ప్రార్థన చేశారు, వర్షం పడుటకు ఏడు సార్లు ప్రార్థన చేశారు, ఎందుకు అలాగా? జోడగాడు సుడు చేస్తుంది జానయ్య గారు వినిపిస్తుందా చెప్తున్నది? కోణాలు ఏంటి అలా చెప్పండి, స్పందించండి, జవాబు ఇవ్వండి. మరి అక్కడ ఏడు సార్లు ఇదే మురుగల లోకమానక మురుగల వ్యక్తిపై తీరితర ప్రార్థన. చనిపోయిన వాడి కొరకు మూడు సార్లు ప్రార్థన. వృష్టి పడేవాపై సాత్తు ద్వారా ప్రార్థన. దాని వర్షం పడుటకు ఏడు సార్లు ప్రార్థన చేశారు. బొందు కరువలోక ఏలియో ఆక, ఎందుకంటే మూసిన వాడు ఏలియే. చెత్తవాళ్ళ కొట్టే ప్రార్థన. అయితే దానికి ఒక ప్రార్థన చాలు. బొందు కరువ వ్యక్తి ఆ వర్షాన్ని ఆపిన వాడు మళ్ళీ కురివాపై సాత్తు ద్వారా ప్రార్థన, మళ్ళీ తెరవట కొరకు ఏడు సార్లు ప్రార్థన. అర్థం కాలే. వర్షం ఆపుటకు ఒకసారి ప్రార్థన, వర్షం పడడానికి ఏడు సార్లు ప్రార్థన. నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే శవాన్ని పట్టుకు తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నారు. అది రాత్రి అర్థం, రాత్రి నేను చెప్పిన అర్థము. ఈ సహోదరు ఏమని చెప్పింది అయ్య గారికి? నీవే నా కొడుకుని చంపేశావు, నీ వల్లనే నా కొడుకు చనిపోయింది. అప్ప మనసమాన తుమర విషయ తుమర విరుద్ధ కొయ్య విషయ దొరికి తూ ప్రార్థన కొరు. మనుషులు నీ వ్యతిరేకంగా చెప్పిన విషయాల కొరకు నీవు ప్రార్థన చేసుకో. మీకది ఎలగట్లేదేమో. మో కొయ్యర్ అర్థం బుజినంది. నేను చెప్పింది మీకు అర్థం కాలే. మోనసమాన తుమర విరుద్ధన కొయ్యా విషయకు తుమే ప్రార్థన కొరు. మనుషులు చెప్పిన విషయాల కొరకు నీవు ప్రార్థన చేసుకో. తుమే తార విరుద్ధన జవాబు దవాకు దొరకర్నాయి. నీవు దాని వ్యతిరేకంగా జవాబు చెప్పక్కర్. తార విరుద్ధన కొయ్యార ఆవిశగదనాయి. దాని యొక్క వ్యతిరేకంగా మాట్లాడక్కర్లే. ఏ విషయపై తుమే ప్రార్థన కొరు. ఆ విషయం కొరకు నీవు ప్రార్థన చేసుకో. హలో కెత్తట విషయం అది రాత్రి మోరియాయిచి. ఈ రోజు కొన్ని విషయాలు నీ కొరకు చచ్చిపోయి ఉన్నది. అది రాత్రి కథన విషయం తుమ్మ మరుజాయిచి. కొన్ని విషయాలు నీ కొరకు చనిపోయి ఉన్నది. సెడల్ లోకమాన కూర్చుంది. అది ప్రజలు చెప్పేది. తుమర కొర సెమిది ఏ జాయిచి. నీ ఇంటిలో అది జరిగింది అలాగా. ఈ రాత్రి తుమ్మ ప్రార్థన ద్వారా మరుజాయి తుమ్మ విషయకు పునర్వార సజీవ కొరు. అయితే చనిపోయిన దానిని ప్రార్థన చేసి మరలా తిరిగి జీవింప చేయి. ఏ విషయం చచ్చిపోయింది? తుమర విషయం కోణ మరుగాయిచ్చి. ఈ విషయం ఏది చచ్చిపోయింది? అది తుమర హాతలో దూరం అది రాత్రి. అది నీ చేతిలో నీవు పట్టుకో. చచ్చిపోయిన శవాన్ని నీ చేతిలో పట్టుకో. కొన్ని విషయాలు నీ గురించి చనిపోయి ప్రార్థన విషయం మరుగాయిచ్చి. ప్రార్థన విషయాలు చనిపోయినది. ఎంత మరుగాయిచ్చి మరి తుమ్మ భావించు. చనిపోయింది అనుకుంటున్నావు? అది రాత్రి తుమ్మ కొట్టే విషయం జాను. ఈరోజు ఒక విషయం తెలుసుకో. చనిపోయిన విషయాన్ని చేతిలో తీసుకొని ఒక గదిలోకి వెళ్లి ప్రార్థన ప్రారంభించు. గొట్ట రూమ్ వితరికి దాయి ప్రార్థన కొరి దాఖ. ఒక గదిలోకి ప్రయాణమై వెళ్లి ప్రార్థన ప్రారంభించు. దార వితరికి దేవుని శయ్యి సర్గర శక్తి. అందులోకి దేవుని యొక్క శక్తి. ఉలైవో సే పునర్వార జీవితాబో. మరలా వాటిలోకి దిగి వచ్చి మళ్ళీ దానిని జీవింపజేస్తుంది. అది రాత్రి కత్తెతో విశ్వాసం కొరుచుంది. ఈరోజు రాత్రి వేళ ఎందరు దానిని నమ్మేది? కత్తెల విషయం
ఈ రాత్రి ఏర్పడనంది ఈ రోజు రాత్రి వేళ కొన్ని విషయాలు జరగటలే తుమే వాచేంటి బిల్కుల్ హవా నై బోలి ఇప్పుడు ఇంకా జరగదేమో అనుకుంటున్నావు ఆజి రాత్రి ప్రార్థన ద్వారా పునర్వార సజీవ కరిపరువు ఈ రోజు ప్రార్థన ద్వారా దానిని మళ్ళీ సజీవ పరుచుకో ఆజి రాత్రి విశ్వాసం కొర కత జన వస్తుంది ఈ రోజు విశ్వసించుటకు ఎందరు ఉన్నారు విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా బైబిల్ కోచంది విశ్వాస ద్వారా స్త్రీమానం గర మృతుల విషయ పునరుద్ధాన పైలి విశ్వాసము ద్వారా స్త్రీల యొక్క మృతులు బర్ల తిరిగి జీవింపజేసిరి విశ్వాస ద్వారా శ్రీమానం గర మృతువైచిన మృతమానే పునర్వార పునరుద్ధాన పైలి అంటే విశ్వాసం ద్వారా స్త్రీల యొక్క వారు చనిపోయినప్పుడు వారు తిరిగి మరల జీవింపిరి జీవించేరి ఏమిది ఏదైచి అది ఎలా జరిగింది విశ్వాసం ద్వారా అది విశ్వాసం ద్వారా జరిగింది ఏలియోర హృదయమిత్ర విశ్వాసం జాలవేల ఏలియక హృదయంలో విశ్వాసము బయలు ప్రారంభించింది సేమిత్రకు నైగోల ఆయన గదిలోకి తీసుకువెళ్ళాడు తీని త్వరే మూడు సార్లు దంగర ఉప్పరే పొడి ప్రార్థన కొలే ఆ చనిపోయిన కుమారుడి మీద పడి ప్రార్థన చేశాడు హలో ఇదే ప్రైజ్ లాడ్ కొన్నంది ఎవరు ప్రైజ్ లాడ్ చెప్పలేదు ఇది ఈ పూర ఉప్రకింది ప్రార్థన కొడుతుంది అయితే నా ప్రశ్న ఈ కొడుకు మీద ఎలా పడి ప్రార్థన చేశారు హలో ముకయో విషయం ఉచిపరచక నై బోలే మో జాని నాది నేను చెప్పిన విషయం మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు వర్షం పడి మాపే కిమిది ప్రార్థన గురించి వర్షం పడడానికి ఎలా కిని ప్రార్థన చేశారు తర ఒట్టురో అధ్యాయం దేకు 18వ అధ్యాయం చూడండి 42 పడో 42వ వచనం చాలు చాలు ఎలా ప్రార్థన చేశాడు ఆయన కోడి ఒంటు మధ్య ముఖ రొక్కి ప్రార్థన కూర్చుంది మోకాళ్ళ మధ్య ముఖం ఉంచి ప్రార్థన చేశారు ఒంటు మధ్య వాళ్ళు కోయిల భుజపరచు అది ఎలాగా మీకు అర్థమైందా గొట్ట మా ఇతర గొట్ట శిష్యుకి ఎమిది సోయిబో ఒక తల్లి కడుపులో ఒక శిశువు ఎలా పడుకొని ఉంటది సేమ్ ప్రకారం అదే రీతిగా కడుపు నోర్తివ విషయకు సృష్టి కరువాపాయి లేని విషయాన్ని సృష్టించుట కొరకు హే కిమిది ప్రార్థన కొరుచు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి హలో ముక్కవేర బుజిపరణ ఆకాశం మేఘమున్నాయి ఆకాశంలో మేఘం లేదు వర్షన్నాయి వర్షం కనబడట్లేదు వర్షం పూడి త్వరే పొడివాపాయి ఆకాశాన్ని మళ్ళీ పుట్టించుటకు లేకపోతే పడించుటకు కిమిది ప్రార్థన కోరుచు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు తన ముఖం తన ముఖములను భూమిర నోయిపడి ఒంటు మధ్య రొక్కి ప్రార్థన కోరుచు భూమిని భూమిలోకి ముఖం చూచుకుంటూ తన చేతులు ఏం చేశాడు ముఖం తన కాలి నెడలు వచ్చింది ముఖము మోకాల మధ్య ఉంచి ప్రార్థన చేశాడు ముఖం మోకాల మధ్య కాదు ఎక్కడ ఉంచారు హలో ఒంట కాలిన ఇడలు వచ్చా ప్రార్థించదు ముట్టినతను వచ్చి ప్రార్థించదు ఎలాగ ప్రార్థన చేశారు ఎలాగ ఆయన ప్రార్థన చేశాడు ఆవిడకి ఎక్కడ నేల మీద పడి నేల మీద పడి మోక ముఖము మోకాల మీద ఉంచును హలో చూసారా ఇటీ ప్రార్థన కానీ ఆ చనిపోయిన కుమారుడు కొరకు ఎలా ప్రార్థన చేశారు బైబిల్ చెప్తున్నారు ప్రార్థన కోరుచు మొదటి ప్రార్థన చేసేది ఏ కొట్టి బాలకో ఆ చిన్న కుమారుడు చిన్న పిల్లోడు ఆ పాస్టర్ ఎమిది ప్రార్థన కోలే ఆ పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేశారు తోమ కొట్ట చోట పిల్లరు ఊపరే
మీరు కూడా ఒక చిన్న బాలుడి మీద ఒక చిన్న కొడుకు పిల్లోడి మీద ముఖం మీద ముఖం ఉంచి చెయ్యి మీద చెయ్యి ఉంచి కాళ్ళ మీద కాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తే ఎలా ఉంటది? ఎవరు ఆలోచించట్లేదు? బాబు మీద వెయిట్ అంతా పడిపోతుంది. వెయిట్ పడిపోతారు కదరా. ఆమోస్ వచ్చి బస్సుంది, ఆమోస్ ఊపరి తుమ్మే మాడిపోడికి ప్రార్థన అక్కడ ఆమోస్ ఉన్నాడు కదా, ఆమోస్ మీదకి ఎక్కి ఒక మీరు ప్రార్థన చేస్తే ఎలా ఉంటది? తుమ్మే ఆమోస్ పొరి అబారు వచ్చి అంటే దాని అర్థం ఇంతే, నీవు ఆమోస్ లా మారిపోవాలి. నీకు అర్థం కావట్లే, ఎలగట్లే. ఆమోస్ ఒకవేళ ఆమోస్ లాంటి పిల్లవాడు చనిపోయాడు అనుకో, ఆ పిల్లవాడు తిరిగి రావాలంటే నీవు ఆ పిల్లవాడిలా మారిపోవాలి. ఆమోస్ ఏటి చూవా మొరజాయిచి ఇక్కడ కొడుకు చచ్చిపోయాడు. ఏలియో బడ మనిషియో, ఏలి ఒక పెద్ద మనిషి. సే బడ మనిషియో, ఆ పెద్ద మనిషి. ఆ సన్న పిల్ల పొరి ఎయిగల పొరి అక్క, సే పిల్ల పునర్వార సజీవాలు. ఆ పెద్ద మనిషి ఆ చిన్న పిల్లవాడిగా మారేటప్పుడే ఆయనలోకి జీవం తిరిగి వచ్చింది. ప్రార్థన సెమిది అక్క, ప్రార్థన అంటూ ఉన్నది ఇలాగే. తొమ్మే భావించి ప్రార్థన పోలి సెమిది నాయి. ప్రార్థన అంటే నీవేదో నచ్చింది ఏదో మాట్లాడేసావు అది ప్రార్థన అనుకుంటున్నావు. అలా కాదు, ప్రార్థన అంటే ఏంటంటే చనిపో కొడుకు చనిపోయాడు ఆ బుడ మనిషి, ఆ పెద్ద మనిషి ఆ చోట శిశు పొరి ఎయికిరి ప్రార్థన, ఆ చిన్న శిశువుగా మార్పు చెందుకొని ప్రార్థన చేసి ప్రార్థన కొరుకొరు. ప్రార్థన చేస్తూ చేస్తూ సే పిల్ల సజీవ అయ్యాడు. ఆ పిల్లవాడు సజీవుడయ్యాడు. జీవిత హలా సంఘ సంఘే సజీవుడు అయిన వెని వెంటనే తన మాకు భరసదైతే ఆ కొడుకుని తల్లి చేతికి అప్పగించారు. మొరుగల పిల్ల ఏమే పోచి జాయితులే, ఆ చనిపోయిన కొడుకు ఇప్పుడు తిరిగి జీవించాడు. ఏ స్త్రీకి పునర్వార పాయిలే, ఆ కొడుకుని మరలా మా కొడుకుకి మళ్ళీ ఆ తల్లికి అప్పజెప్పారు. విశ్వాసం ద్వారా, విశ్వాసము ద్వారా స్త్రీమానే స్త్రీలు మృతమానకు తమ మృతులను పునరుద్ధానింపజేశారు. అది కెమిది? అది ఎలా జరిగింది? ఏలియా గారి ప్రార్థన ద్వారా, ఏలియా లాంటి విశ్వాసుల యొక్క ప్రార్థన ద్వారా. సే పిల్లకు సజీవ కరదే, చనిపోయిన కొడుకుని మరలా తిరిగి జీవింపజేసిరి. హల్లెలూయా కొయిపరి వనేమే, హల్లెలూయా చెప్పగలుగుతారా? సోదర అవరు కొట్టే వాక్యాలు కొయికి మూ బొందు కొరిచి ఇంకొక వాక్యాన్ని చదివి ముగించాలని కోరుచున్నాను. లూకాసు సమాచార కసందు, లూకాసు వార్తలోకి రండి. 7వ అధ్యాయం, 7వ అధ్యాయము అదారు ఎగరపదట బేగి పడను. 11వ వచనం బేగి పడి వారు వచ్చి త్వరగా చదవాలి. పదకొండవ వచనం 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 11వ వచనం హలో ముఖాయి సునందు సునసును నేను చెప్పినది వినండి. ఈ పోయి పట్టణం నాకోడు. ఆ పట్టణం పేరేం పేరు? నైన్ అని అర్థం రుజోయ్. నైన్ అన్న పదానికి అర్థము ఆనందం. హలో నరా, నైన్ అర్థం కోణం? నైన్ అన్న పట్టణానికి అర్థం ఏంటి? సంతోషం, ఆనందం. కింద పిత్తర కోణం. కానీ ఆ పట్టణంలో ఏం జరుగుతున్నది? పట్టణ ఇతరే కాందుచ్చింది. పట్టణం లోపల మరణం బట్టి ఏడుస్తున్నారు. హలో ఉన్నారా? నా నగర నామ బొడియా సుందరలాగే, పేరు అందమే. కింద పిత్తర కోణం వచ్చి క్రోంతనం. కానీ లోనేముంది? ఏడుపే.
తమకు దగ్గరికి బార దగ్గరికి బహుత సుందరం నీవు బయట కనిపించినప్పుడు చాలా అందంగా ఉన్నావు బిత్తరకెమిది వచ్చి లోనెలగుంది ఓ కాంది కాంది కిరు వస్తుంది ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖాక్రాంతులై కూర్చున్నావు బార 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 మనుషు మనగర సైతం కొత్త అవుచి బయట మనుషులతో బానే మాట్లాడుతున్నావు దంగర సైతం తుమే మనుషు మనం మధ్య బస్సుకి ఖాయించు బీచోంది మనుషుల మధ్య ఉంటున్నావు మాట్లాడుతున్నావు తింటున్నావు అన్ని పనులు చేస్తున్నావు బిత్తరకెమిది వచ్చి కానీ లోపల ఎలగుంది ఈ పట్టణం ఇతర కాందో ఈ పట్టణం లోపల కూడా అందరూ ఏడుస్తూ ఉన్నారు అరే మో కొయవర అర్థం బుజ్జి చుకి నై బోలి మో జాన్నంది నేను చెప్పొచ్చిన సారాంశం మీకు అర్థమవుతుందా తమర నామ బొడియా విశ్వాసియాక ఈ పేరు మంచి విశ్వాసే ఏవ తమర మనో కమిది వచ్చి కానీ నీ మనస్తత్వంలో ఎలా ఉంది ఏవ తో క్లేశర వచ్చి చాలా వేదనతో ఉన్నావు ఏవ దుఃఖరే వచ్చి దుఃఖంతో ఉన్నావు అది రాత్రి తో నామ దగ్గర బొడియా లాగా పిత్తరే కాందో బోతు లోక కాందుచోంది నీ పేరు చూసినప్పుడు చాలా అందంగానే ఉన్నది గాని లోన ఏడుపు వేదన దుఃఖమే శోత్రం కొవునంది హల్లెలూయా ఎడ దేకో ఏం జరిగింది గొడ జుబక మోరి జాయిచి అక్కడ ఒక కుర్రవాడు చనిపోయాడు ఒక విధవరాలి అమ్మలో గొట్టే పుత్ర మోరి జాయిచి ఒక విధవరాలకున్న ఒకే ఒక కొడుకు చనిపోయాడు తక్కు బార కనుచుంది ఆయనని సమాధి చేసుకోవడానికి తీసుకువస్తున్నారు తార పూర్వరు తార బాపాకు బార కొర్దరు ఇంతక ముందు ఆ నాన్నని ఇదే రీతిగా తోడుకొని తీసుకెళ్లారు మరణం తక్కు దొరికిన బార కానలే మరణం ఆయనని తోడుకొని తీసుకెళ్లారు ఏమో తార పువ్వుకు మరణం దొరికిన పోజాయిచ్చు ఆ కొడుకు యొక్క మరణం కూడా అదే రీతిగా వెళ్తున్నది హలో ఉన్నారా నిన్ను లోపల నుంచి బయటికి తీసుకొచ్చిన కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తికి బొందు కొరువాపోయి ఆ శక్తిని ముయించుటకు ఒకడు వస్తున్నాడు అది రాత్రి అర్థం బుజిపరచుకు నై బోలి జాడిన నేను చెప్పిన సారాంశం మీకు అర్థమవుతుంది బిత్తరు బార కడివ కొట్టే శక్తి ఉంటుంది బయట నుంచి లోపల నుంచి బయటికి తీసుకొస్తున్న ఒక శక్తి ఆ శక్తి ఆ బొందు కొరువాపోయి శక్తిని ఆ మూసి వేసుటకు గొట్టె జోణ ఆశించుంది ఒకడు వస్తున్నాడు అనేక లోకమంది తరపు వచ్చారే ఆశించింది బలిలో కదా అనేక మంది జనులు ఆ పట్టణంలో నుంచి వస్తున్నారు భూసంఖ్యక లోకం ఆశించింది బలి బైబిల్లో కదా అనేక సంఖ్యలతో ప్రజలు వచ్చి తర తేర పదం దేకం పదమూడవ వచనం చూడండి హలో హలో ముఖయ్యారు విషయం వచ్చిపోదు వసంత్ నేను చెప్పే విషయం తెలుసుకోండి ఈ మొరియ పువ్వు కిమిదిగా పువ్వు చనిపోయిన కొడుకు ఎటువంటి వాడు చిన్నవాడు బోలే కదా చిన్నవాడు అని రాసుందా అమ్మా నీ ఏంటి చదువుతున్నారు నాకు తెలియదండి మీరు తర 12వ వచనం చూడండి 12వ వచనం చూడండి ఏంటి ఏ కుమారుడు హలో హలో అర్థం హలో ఆ తల్లికి ఆ కొడుకు ఎవరు 12వ వాక్యం నువ్వు వాయికావు జనే మృత మనుష్యకు బాహరకు బోగి ఆనుదిలే హలో ఈ పువ్వు కిమిది ఆ తల్లికి ఆ కొడుకు ఎటువంటి వాడు మాకు ఏకమాత్ర పుత్రం ఏ ఒక కొడుకు ఈ అశివ వ్యక్తికి అయితే ఈ వచ్చిన వాడు ఎవరు ఈ అశివ వ్యక్తికి ఈ వచ్చిన వాడు ఎవరు ఏసయ్య ఈ ఏసయ్య కూడా దేవునికి ఎవరు
ఇప్పుడు ఎలగాలి ఈ వాక్యం దేవో వాక్యం బోరవరా సును అందుకే వాక్యం బాగా వినాలి ఈ మొరివా ఈ మారు ఏకమాత పుత్ర ఈ విధవరాలి యొక్క ఒకే ఒక కొడుకు సే మొరియా ఇచ్చి ఆయన చనిపోయి ఉన్నాడు దగ్గర ఎదురుగా జడ అసిస్తుంది ఆ కొడుకుకి ఎదురుగా ఒకడు వస్తున్నాడు దంగరో మీరు ఉల్టా జగారు జడ అసిస్తుంది ఆయన ఎదురించేటట్టుగా ఇంకొక ఆయన వస్తున్నారు సేవి ఏకమాత పుత్ర ఆయన కూడా దేవునికున్న ఒకే ఒక కొడుకు సే మొరివా లోకకు సజీవ కరు ఆయన ఏకమాత ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపించేచున్న ఏకమాత్ర కుమారుడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ ఎడి లెక్క చేస్తుంది ఇక్కడ రాయబడి ఉన్నది నేర పదరే కోచుంది 13వ వచనం చెప్తున్నది యేసు తక్క దెక్కి కొడ కొయిలే తమ దేకో యేసుక్రీస్తు వారు ఆ కొడుకుని చూచి ఏమన్నారు నేనే యేసు ఏ తక్క దెక్కి కొడకులు ఏక దెక్కిలే మొదటి ఆయనని చూచారు దుత్యరే యేసు కొయిలే దయారే విజుల దేహల రెండోది దయతో కదిలి కదిలించ కదిలిపోయారు 12 తేరపద పడ చదవండి 13వ వచనం చదవండి ఒకటి చూశారు మొదటి చూచారు రెండోది కనికిరపడి ద్వితీయరే కనికిరపడింది రెండోది కనికిరపడ్డారు మూడు మూడోది ఏడవద్దని చెప్పిరి చెడకు వచ్చి కాందో నాయబలకు వచ్చి మూడోది ఏడవద్దని చెప్తున్నారు చారి నాలుగు చూయిలే ఆడని ముట్టరు తప్పరే తర్వాత ఆమేన్ అప్పుడే ఆయన నిలిచిరి ఆమేన్ రాత్రి రాత్రి వేళ నీ విషయం ఏంటిదో సడ బొగికిరి తుమి అడుచో అది నువ్వు మోసుకొని తెచ్చావు కదా యేసు సడ దెక్కిలే యేసయ్య దానిని చూచారు బుద్ధి దెక్కిలే అదే యేసు దెక్కి చూచిన యేసయ్య ఏం చేశాడు దయారే బిగుడుదాల దయారే బిగుడుదాల కనికరము చూసుకో చూపెట్టాడు ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ తుమి బొగివా విషయం దెక్కికిరి నీవు మోసుకున్న విషయాన్ని చూచి యేసయ్య దయారే బిగుడుదాల కనికర పడుతున్నాడు ఈ రాత్రి తుమి బొగివా విషయం దూకి దెక్కికిరి నీవు మోసుకొని తీసుకొచ్చిన విషయాన్ని చూసుకొని వెళ్ళిపోయి దాటేవాడు కాదు ఆయన చూచిన వెంటనే ఏమనిపించింది దయతో అయ్యో దయ చూసు దయ చూ దయ దయ కలిగింది ఆయనకి చూస్తున్నాడు ఆయన కనికరముతో దానికి ముగింపు గల దినము హల్లెలూయా కొడుకు దగ్గరికి వచ్చి కొక్కయ్య చూయలే వాడిని ముట్టారు చూయలే ఎక్కడ ముట్టారు కొక్కయ్య చూయలే పాడి పాడిని ముట్టారు హలో ముట్ట సగ సగ కోణ ముట్టిన వెంటనే ఏం జరిగింది మోసుకొని తీసుకెళ్లిన వారు ఆగిపోయి అది రాత్రి ఈశ్వరే చూయలే
యేసయ్య పాడిని తాకారు అది రాత్రి ఈసర చూయలే ఈరోజు రాత్రి యేసయ్య తాకారు తుమే బోగిబా విషట్టి ఆయో నీవు మోసుకునే విషయం ఆగిపోద్ది అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈసరకర స్పర్శన దొరకారు తుమ దేవుని యొక్క స్పర్శన నీకు కావాలి తుమర గొర్రె దొరకారు ఇంటిలో కావాలి తుమే బోగిబా విషపై దొరకారు నీవు మోసినే విషయంలో కావాలి హల్లెలూయా హల్లెలూయా कौन है ले कौन एम जरी किंदी हेलो से सोया पिला को ईसर कोइले आ पडुकुना कुमार ने तो एम जेप्पारु उठाओ लेम्मो आज रात्रि जीसु छुईले उठिवो ई रोजु एसई गानी कोन्नेटनी ताकिते आदि तिरिगी लेगुस्तदी आज रात्रि मुकायवर हर्त बुझि पारचो कि नहीं बोलू मु जानी नंदी ई रोजु चेप्पे सारांश मीकु अर्थमवुतुंदा लेदा नाकु तेलियट्लेदु आज रात्रि तमे कोटे विषय गानवाई ई ओके विषय तेलुसुको सहोदरा सहोदरी तुमरे केत्तट विषय तमे बोकिकिरी जाव आसिकिरी बोसुचे कोन्नि विषयालु मोसुकोनोच्चि कुचुनो आज रात्रि जीसु को कोटिके ई रोजु एसई तो चेप्पो मेसि दिनाले मु बोकिचे एन्नो रोजुलैंदि एसई मोस्तुना ए ताकु बोकिकिरी मु जे नहीं जाई ఇది మోసుకుంటే నేను అల్తనా ఏడాబో అవర్తో మోర జీవిర కమే జీవితమోనై ఇక నా జీవితాలు ఇది మరి సత్తా మరలా సరిగేస్తే తిరిగి జీవింపదు అది రాత్రి జీసుకుటిక కోయిపారివకి యేసయ్యకి చెప్పగలుగుతావా జీసుటిక చూవో యేసయ్య ఒకసారి తాకు జీసు చూయిలే యేసయ్య తాకితే చూయివా బే చూవా చూవా సంగే సంగే ముట్టిన వెంట వెంటనే ఆ బోకి వాళ్ళు ఒక టీ ఆయిలే మోసిన వాళ్ళు ఆగిరి ఈ రాత్రి బాక్య పరిచయ కోయివా సంగే సంగే కత్తక జనకర శరీర ఈసర చూయపద అవుతుంది శరీరాన్ని తాకు నీ బోగిబా విషయాన్ని ఆగకి జీవనై నీవు మోసిన విషయము ఇంకా ముందుకెళ్లాల్సిన పరిస్థితి చెట్టి ఆయో అక్కడే ఆగిపోద్ది ఒట్టి ఆయవెంట మాత్రం నువ్వే ఆగిపోవడం మాత్రం కాదు ఈశ్వరు తక్కు ఉఠాయిలే దేవుడు ఆయనని మరలా తిరిగి జీవింపజేసి అది తుమరో కోటి సోయిచో చెట్టు తుముకు ఈశ్వరు ఉఠాయి నీవు ఎక్కడ పడుకొని ఉన్నావో అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తిస్తాడు యేసుంగ నామరే యేసు నామములో తుమే సోయివా సారని మారకారో నీవు పడుకునే చోట్ల నుంచి ఆయన నిన్ను తిరిగి లేపుతున్నాడు ఆమేన్ సౌందర్య తర పొందర పొద పొదండి చె 15వ వచనం చదవండి సేతిరే మృతలొగటి ఊటి బోసలావు హలో తాకోని బాగులాగరా హలో ఏం జరిగింది మృత మోరుగా हेलो कौन है जय चंदी ఏం జరిగింది పొందర పొదరే 15వ వచనములో మోరియా పిల్ల ఉట్టికి కొత్త వచ్చింది చనిపోయి ఉన్న కొడుకు లెగిచిప్పుడు మాట్లాడుతున్నాడు హలో వింటున్నారా అది రాత్రి ము కొయబడ బుజిపారినంది బొనికొచ్చే ఇర చెప్పేది మీకు అర్థం కాలేదేమో తమకు బారకరు బ శక్తియ బొందుకొరి నిన్ను బయటికి తీసుకొచ్చిన శక్తిని మూగించేసి చలి పునర్వార సజీవ కొరి యేసయ్య దానిని మళ్ళీ పరల పునర్జీవితం చేసి సే పూవ ఉట్టికి కొత్త అవుతుంది ఆ కొడుకు లెగిచి మాట్లాడుతున్నాడు సే తమ సాక్ష్య కొయబార సమయం అసజాయిచు అయ్యో నీవు సాక్ష్యం చెప్పే సమయం దగ్గర వచ్చేసింది ఈశ్వర మాపై కరుమా విషయం తమ సాక్ష్య కొయబ దేవుడు నా కొరకు చేసిన విషయం నుండి సాక్ష్యం చెప్పే సమయం కదడి కదడి మోరివా విషయం తీసుకున్నా మరి అది సజీవ रात्रि దానిని ఆపే ఒక రాత్రి ఉడబాన సందరారిలదనక దర సమాప్తిర దినోటండి ఆర్ ఈ ఐదే రోజు దానికి సమాప్తిగల దినము మొరివా సబకు కబేవి చూయి పారుమనే చనిపోయిన సవాని ఎవరు ముట్టలేరు ముగుదమర చెబితే చూయి పారుమనే ముగుదలు ఎప్పుడు తాకలేరు ఏమిది చూయిన సాత దినసే అపవిత్రమరు ఒకవేళ తాకితే ఏడు రోజుల వరకు అపవిత్రులే ఏ పవిత్ర వ్యక్తి ఆయన యేసు దాని ఆయన పరిశుద్ధుడైన యేసుగ తాకి అపవిత్ర వ్యక్తికి చూయా మాత్రమే అపవిత్రతతో ఉన్న మనిషిని తాకిన వెంటనే అపవిత్రై దాయిచి ఆయన పరిశుద్ధుడై మారాడు ఓ ప్రైస్ ద లార్డ్ చనిపోయిన వాడు లెగిచిన వెంటనే ఏం చేయాలి
చనిపోయి దేవుడిని తిరిగి లేపారు లేపిన వాడి గురించి నువ్వు సాక్ష్యం చెప్పు చనిపోయి లేవనెత్తబడిన వాడు మరి నోరు మూసుకొని కూర్చోకూడదు మాట్లాడుకుని తిరగాలి ఈ రోజుల్లో చాలా మంది చనిపోయి లెగిచారు కానీ మాట్లాడలే ఈ రాత్రి మురుగలలోక ఉట్టి గాయచి చనిపోయిన వాడు లెగిచాడు సేమన కొత్త ఉంది వారు మాట్లాడాలి హల్లెలూయా హల్లెలూయా ఎడి లెక్క దయచంది విషయం ఇక్కడ చెప్పబడిన మాట ఆ బైబిల్ లెక్క దయచంది గుణం ఏం చెప్పుచున్నది మురుగల ఆ చనిపోయినా స్త్రీలో చువకు పునర్వారు ఆ విధవరాలి యొక్క ఒకే ఒక కొడుకుని పునరుద్ధాన దేకి పునరుద్ధానం వచ్చి ఈశ్వర తక్కువ పెరసదలే దేవుడు ఆయనని లేపి తిరిగి తల్లి చేతికి అప్పగించిరి ఏమే మా కాందుచుంది ఇప్పుడు ఇంతటి వరకు ఈ తల్లి ఏడుచుంది ఏ తాపూరు కొడుకులు పువ్వ మొరివా తినట్టారు కాందుచుంది కొడుకు చనిపోయిన సమయం నుంచి తల్లి ఏడుస్తూనే ఉన్నది కాందివా లోగర రాత్రి అక్క ఈశ్వరుకి ఇచ్చిందో ఏడ్చే వారి చేతికే దేవుడు కొన్ని ఇచ్చేది ఏడుస్తూ కూర్చున్న వారి చేతికే దేవుడు కొన్ని విషయాలు తిరిగి ఇచ్చేది పదిహేనవ వచనం ఒకసారి చదవండి ఏడు పదిహేను మేగిపడదు వారి చేతికే దేవుడు ఏమైనా ఇచ్చేది సారాంశం కొందరు అర్థం కాలే ఆత్మీయ విషయం ఆత్మీయ విషయమే చెప్పేది ప్రార్థన కొరి రోదన కొరు నీవు ప్రార్థన చేసి ఏడుచుకో ప్రార్థన కొరి రోదన కొరు చేసి ఏడుచుకో ఈశ్వరు కోణ దేవాప రెడీ అయిచ్చాడు ఏవో ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు కాందివా హన్న రాత్రి కొట్ట పూ ఒక్కదే ఏడిసిన హన్న చేతికి ఒక కొడుకునిచ్చారు కాందివా కొట్ట మార్ రాత్రికి తగిన పూ ఒక్క పెరుస్తుంది తల్లి చేతికి కొడుకునిచ్చారు రాత్రి వేళ ప్రార్థన ఇచ్చి మరలా వారి చేతికి తిరిగి ఇచ్చిన దేవుడు ఈ రాత్రి ఈశ్వరు రాత్రి దేవుడు కూడా కొన్ని విషయాలు నీ చేతికి ఇస్తున్నాడు తిరిగి సమయమైనా తెలిసే విషయం లేదు కాబట్టి ఆ విషయాలు ఇంకా చెప్పాలని చూడలేదు ఒక పక్క చనిపోయిన వారి దగ్గరికి చాలా మంది వస్తున్నారు ఇంకో పక్క ఇంకొకటి వస్తున్నాడు దొడ వచ్చి ఈ ఇద్దరు గుంపులు గొట్టే దొడ మురిగల లోక మానంగర వచ్చారు ఒక పక్క గుంపు అంతా చనిపోయిన వారి చోట్ల ఆవిరి గొట్టే దొడ ఇంకొక పక్క యేసుక్రీస్తు వారు తన సమూహము జీవిత ప్రాప్త చనిపోయిన వారి గుంపు సజీవులైన వారి చచ్చిపోయిన వారి గుంపులో ఉన్నావా బతుకున్న వారి గుంపులో ఉన్నావా ఏ గుంపులో ఉన్నావు హలో ఆలోచించి జవాబు చెప్పాలి నీవు చనిపోయిన వారి గుంపులో ఉన్నావా బతుకున్న వారి గుంపులో ఉన్నావా కార్ర దొడరి తమే వచ్చు ఏ గుంపులో ఉన్నావు బ్రతుకే స్తోత్ర మన మొరుగల లోకకు సజీవ కురువ జీసుంగర దొడరే వచ్చు నా మొరుగల లోక మనకు దొడరు చనిపోయిన వారి గుంపులో ఉన్నావా లేకపోతే చనిపోయిన వారిని తిరిగి లేపిన వారి గుంపు అయినా ఏసై గుంపులో ఉన్నావా ఏసైలో ఉన్నారా మురుగాలు ఏసైలో ఉన్నావా చనిపోయిన వారి గుంపులో ఉన్నావా రాత్రి కోటి వచ్చి రాత్రి వేళ ఎక్కడున్నావు ఒకసారి నీవే తెలుసుకో ప్రార్థన కొరువా పూర్వ ప్రార్థన చేసే ముందు ఈ రాత్రి క్రాక్ రోదన కొరువ కథ జనం వచ్చేది
ఏడ్చిన వారు కొందరున్నారు ఈ రాత్రి కాందివేల కొంచెం జనొచ్చింది హలో ఏడ్చిన వారు కొందరున్నారు పవిత్రాత్మ మోర హృదయం కూచుంది పరిశుద్ధాత్మ నా హృదయంతో మాట్లాడేది తమ కోణ విషయపై కాందుచో నీ ఏ విషయం గురించి ఏడుస్తున్నావో ఈ విషయం తమ ఘాతక సభపై సమయం అయ్యాయి ఆ విషయం నీ చేతికి తిరిగి వచ్చే సమయం వచ్చేసింది హలో వింటున్నావా కొన్ని విషయపై తమ ప్రార్థన కోరుచు నువ్వు కొన్ని విషయాల కొరకు వేదన పడి ఏడుస్తున్నావు కాక దాడిన అంతే ఎవరికి తెలియట్లేదు ఆ ప్రార్థన విషయము తమ పరివారే ఈ కుటుంబములో ఓ రామన శాంతుని కమనియ అది రాత్రి ఈరోజు రాత్రి కాక దాడిపారిన ఎవరికి అది తెలియట్లేదు ఇతర క్రోధను ముఖ పిట్టాయికి ఆరాధన కరో చనిపోయిన వస్తువులు నా చేతికి జీవింపబడి తిరిగి దేవుడు సజీవ పరిచి తిరిగి ఇచ్చే దేవుడు వచ్చినది అందరి చేతికి ఏడ్చిన వారు ఎవరు ప్రార్థన అది రాత్రి అది రాత్రి కాంతివ లోకకి ఈశ్వరు కొంచుంది ఏడ్చిన వారిని దేవుడు ఈశ్వర కాంతివ వ్యక్తి మనకు కొంచుంది ఏడ్చిన వారిని దేవుడు ఎత్తుకుతున్నారు కక్కించుదాము వారి చేతికి దేవుడు కొన్ని ఇచ్చేది బాకి రోగ మానగర గాత్రకి ఇచ్చుదాము ఇంకా వారి చేతికి దేవుడు ఏమి ఇవ్వరు కోణ తుమర విషయకు పై తుమ కాందు నీవు నీ ఏ విషయం కొరకు ఏడుస్తున్నావు సేన తుమర గాత్రకి ఆశీర్వాప సమయం ఇచ్చి అది నీ చేతికి వచ్చే సమయం యేసు కొంచు తుమ కాందనాయి యేసయ్య చెప్పు చెప్పేది ఏడవద్దు సడ తుమర హాతక దలే అది నీ చేతికి ఏసగించా మొరిగల పువ్వకు సజీవ కొరి జీసు తంగర మార్గాత్ర దలే చనిపోయిన కొడుకుని తిరిగి లేపేసి తల్లి చేతికి ఇచ్చేశారు సమది అలాగే కెత్తటి విషయం తుమర హాతక ఈశ్వరు దబా పదావు కొన్ని విషయాలు దేవుడు నీ చేతికి ఇచ్చుతున్నాడు ఓ జీసు నామరే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఏడా జీరో దిన తమర దిన అక ఈ రోజు నీ కొరకున్న ప్రత్యేకత రోజు తమ చుప్చాపర బసనహి దయచేసి మౌనంగా కూర్చోవద్దు నీవు అప్పుడు అది రిసీవ్ కరో ఈ రోజు చెప్పిన మాటని నువ్వు అంగీకరించు స్పందించు అది రాత్రి రిసీవ్ కరో ఈ రోజు వాటిని అంగీకరించి స్పందించు మరో జీవన రకస ప్రభు జడ దేవా నా జీవితంలోకి అది తిరిగి వచ్చును గాక తమ కోణ దబాపై చాంది పోతాది ఇవ్వాలి బాగా ఏమి ఇవ్వాలి నేను కోరుచిన అది నాకు తిరిగి ఇచ్చేవు దేవా జీసు కోణ దబాపై చాంది యేసా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అభిషేకల శక్తి అభిషేకము గల శక్తి కొందరి మీదకి దిగును కాక ప్రభు మొత్త దైత్యం అధికారం దేవుడు నాకు ఇచ్చిన అధికారం శరీరం ఉప్పరకు స్పర్శ కొందరి శరీరాన్ని ఇప్పుడు తాకును కాక కథటి విశ్వాస మార్గర ప్రార్థన విషయ ఉత్తర దేవా కొందరి ప్రార్థన విషయానికి జవాబుగా వారి చేతికి వారి జవాబును పునరుద్ధానపరిచి తిరిగి ఇవ్వము దేవా ఈ రాత్రి తమే భాయి బౌని మార్గ హాతకు దియో ఈ రోజు సహోదరి బిడ్డల అద్భుత కార్యాన్ని చేసినందుకు వందనాలు నా చేతికి దానిని తిరిగి ఇచ్చినందుకు వందనాలు నా చేతికి కొన్ని విషయాలు ఇచ్చినందుకు వందనాలు సహోదరులను తాకినందుకు విశ్వాసము ద్వారా
పునరుద్ధానం పొందును గాక, పునరుద్ధానం పొందును గాక. సమస్త కుటుంబ ఆశీర్వాదపరచు. విన్న సకల దేవుని బిడ్డలకు ఆశీర్వదించు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పవిత్రాత్మకు స్వాగతం. తోబబారగ్ర సమస్తం సైత ప్రభు యేసుకున్న దుధ్యాన పరియంత సవర్తే వందు. ఆమేన్. ఆమేన్.